హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోస్ అయితే లేట్ అయ్యాయని ఏమి అనుకోకండి, ఎందుకంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 7 డేస్ అవుతుంది. సో మళ్ళీ వీడియో చేద్దామంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందుకోసమనే నేను వీడియో అది పోస్ట్ చేయలేదు. సో మళ్ళీ అయితే ఒక మంచి వీడియోతోనే అయితే వచ్చేసానమాట మీ ముందుకి. సో అది ఏంటి అని అంటే టోనా ఫిష్ అనమాట. మన ఛానల్లోనైతే మీకు టోనా ఫిష్ కోసం చెప్పలేదు. ఇది టోనా ఫిష్ అంటే ఎల్లో పిన్ అంటారు. ఎల్లో పిన్ అంటే ఇది ప్రోటీన్తో తయారయ్యిందనమాట ఈ ఫిష్. అది ఏంటంటే ఇది తింటే చాలా అంటే చాలా మంచిది, బాడీ ఫిట్నెస్ అది బాగుంటుంది అనమాట. సో ఇది అయితే మాత్రం ఇప్పుడు మేము ఫ్రై అయితే చేసుకుంటాం. రేణు, ఈ ఫిష్ కోసం నీకు తెలుసా? తెలియదు రాజు. సో ఈ ఫిష్ ఏంటంటే చాలా అంటే చాలా మంచిది అనమాట, రేర్గా కూడా దొరుకుతాయి ఇవి. ఓన్లీ ఆ తాడుకి, ఓన్లీ తాడు తోనా అంటే తాడు చేపలు అంటే గాలితడు కాతాం కదా, దానికి మాత్రమే ఉంటాయి అనమాట. ఎల్లో పిన్ అన్నీ ఎందుకు అంటున్నానంటే ఇదిగోండి, దీని రెక్కలు చూసారా? ఇక్కడ ఇక్కడ ఉండేదైతే దీన్ని ఎల్లో పిన్ అంటారు. ఫ్రెష్గా ఉంది, ఇగో ఎర్రగా. చూద్దాం, ఇది ఫ్రై అయితే చేద్దాం అనమాట, ఫ్రై చేసుకుంటాం. సో అది ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ఈ ఫిష్ అయితే చాలా అంటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీరు ఈ ఫిష్ ఎలా వండాలి, ఏంది అనేది అయితే, ఫ్రై ఎలా చేయాలి, ఏంది అనేది అయితే మీకు ఈ వీడియోలోనే అయితే చెప్తాను ఎవరైనా. సో చూస్తూనే ఉండండి, ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా అయితే మనం ఎర్రగా ఉన్నాయి ముక్కలు అయితే రక్తంతో. సో దీనికి మంచిగా కారం మసాలా దంచి ఫ్రై చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. సో చూద్దాం మరి. సో ఫిష్ అయితే కట్ చేస్తాం అనమాట, చూసారు కదా ముక్కలు. సో దానికైతే మనం దాంట్లో అయితే ఆ ఫిష్కి అయితే అలాగే ఏటేటి తీసుకుంటున్నాము, అసలు ఏం కలుపుతాము, ఏం కలిపి ఫ్రై చేద్దాం అనేది చూద్దాం. ఏటేటి తీసుకున్నారు నేను? ఫిష్ మసాలా, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. ఫిష్ మసాలా. సో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇవి ఏంటంటే అన్ని కలిపి, కరివేపాకు సపరేట్ అనమాట, ఇవన్నీ కలిపి ఆ ఫిష్కి అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి వేపేద్దాం, దంచి దులిపేద్దాం, తిందాం. ఇక అందరికి నోరు ఊరుతుందేమో. సో చూసారు కదా ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. బాగా రాయిరేను, రెండు పక్కల వేసి కొట్టి గట్టిగా మసాలా లోనికి. ఎర్రగా తలతల ఆడుతున్నాయి ముక్కలు. ఏది పైకి కిందకి ఆడెత్తున్నా, లోన అన్నిట్లో బాగా పెట్టి దానికి. సో మొత్తం ఇలాగ దీనికైతే అప్లై చేయాలన్నమాట. ఇంకా చూసారు కదా, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది, మనం ఎంత మసాలా ఎంత బాగా పెట్టుకుంటే దానికి అంత నీట్గా ఉంటుంది. కరివేపాకు ఎందుకు తీసుకున్నామంటే ఆల్రెడీ చాలా సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుందిలే, లేడీస్కి వండుతారు కదా, అవి ఫ్రై చేసినప్పుడు దాంట్లోనే అది పెట్టి దాంట్లో అవి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని కరివేపాకు పక్కన పెట్టాం. అదనమాట టోనా. ఈరోజు తిందాం, సండే స్పెషల్ అనమాట ఇది. మాకి సండే చేస్తున్నాను ఈ వీడియో, ఎప్పుడు పెడతాననేది తెలియదు. కానీ ఏరేనా చూద్దాం. మా కిచెన్ రూమ్ ఎవరికి ఇప్పటి వరకు చూపించలేదు కదా, చూడండి ఇది మా కిచెన్ రూమ్. మా కిచెన్ రూమ్ టూర్ కూడా ఇదే అనుకోండి. ఇక పచ్చడి నేనే తింటానులే ఎక్కువ, కొబ్బరి నూనె. ఇది ఆయుధం, ఇది కొబ్బరి నూనె. ఇంకా ఇగోండి డబ్బాలు, మరేమీ సర్దుకుంది ఇవన్నీ నీట్గా. డబ్బాలు అనగా నాకు బోల్డ్ డబ్బాలు ఉంటాయి, చింతపండు డబ్బాలు, ఈ డబ్బాలు, ఆ డబ్బాలు అన్నీ. మాకేమో ఇదో కత్తిలెట్టుకుని స్టాండు, ఏదో మా గిన్నెల స్టాండు, అన్నం. రెడీయా? వా, అమ్మా తొలగొట్టేసావు నా మీద. చూడు అలా చొల్లగొట్టు. ఇదిగోండి ఆయిల్ చొక్క. తుల్లిందా
ఇదిగోండి. ఎందుకు పేలుతున్నాయంటే ఆ ఫిష్ కి వాటర్ ఉన్నట్టు ఉందన్నమాట. వాటర్ ఆయిల్ అయితే తెలుసు కదా, కరివేపాకు నూనెలో వేస్తే తుల్లుతుందా? మరి వాటర్ ఉన్నా సరే తుల్లుతుంది కదా రే. ఫిష్ కి తెలియదులే నాకు, అందుకే నేర్చుకుంటున్నాను నీ దగ్గర. మా ముక్కు ఇది చాలా బాగా వండుతుంది కానీ కుకింగ్ కదా ముక్కు. ముక్కు లవ్ యూ, ముక్కు లవ్ యూ. కూరా సో చూద్దాం ఇప్పుడైతే. ప్రజెంట్ ఇగో ఓ పక్క ఫ్రై అవుతుంది కదా, తిప్పిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నీట్గా. సో చూసారు కదా అదైతే ఫ్రై అవుతుంది అనమాట. దీంట్లో బుర్ర ఏది మిస్ అయిందని అనుకోవచ్చు, ఎందుకంటే నేను అమ్మ రేణియా కదా నాన్న సీలో ఉన్నాడు, ముగ్గురికి ఎక్కువైపోతాయి అనమాట ఈ ఫ్రైలో. ఈ కట్ చేసే ఎన్ని ముక్కలు వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7 ముక్కలు, అవి నాకే సరిపోయేమో తినేస్తాను. దాంతో నేను ఎన్ని రోజులు తినలేదన్నమాట. సో తిందాం. ఇంకోటి ఏంటంటే దయచేసి ఏమనుకోకండి లేట్ అయిందని. వాయిస్ కూడా చూసారు కదా నాది కొంచెం చేంజ్ అయిపోయింది, హెల్త్ బాగాలేదని వీడియోస్ చేయలేదు, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో నాకు మీ ఊరు పేరు నెక్స్ట్ మీ నేమ్ కూడా నాకు పెట్టండి. ఇంకోటి ఏంటంటే మా ఇల్లు మీరు ఎవరు చూడలేదు కదా ఎంత ఇప్పటి వరకున. హోమ్ టూర్ అయితే కావాలనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో, హోమ్ టూర్ చేస్తాను. మా ఇంట్లోనే అయితే బోలు బోలు తతంగాలు ఉన్నాయన్నమాట, అవన్నీ అయితే మీకు చూపిస్తాను. సో చూడండి, మా హోమ్ టూర్ అయితే మాత్రం కంపల్సరిగా మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఇది రాజమౌళి బంగ్లాలో ఉంటుంది అనమాట పెద్దది. ఆ బోలు బోలు ఉన్నాయిలే, అవన్నీ చూపిస్తాను చూడండి ఎలా బాగు తలతల మంటనే చూపించి. చూసారా బాగా ఫ్రై అవుతున్నాయి. మా కిచెన్ రూమ్ చూసి ఏంటి బ్రో ఇలా ఉందని అనుకోద్దు, అందుకే మీకు చెప్పండి మా హోమ్ టూర్ కావాలంటే మెసేజ్ చేయండి అని. ఇదే అనమాట మా కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ ఎలా ఉన్నా సరే మనం వండుకున్న పద్ధతి బాగుంటే చాలు కదా. ఇదే అనమాట ఈ డబ్బాలు అన్నీ మరేం నీటి సర్దుకుంది. ఇంకెందులో గిన్నెలు లేవని అనుకోవద్దు, గిన్నెలు అయితే బయట ఉన్నాయన్నమాట. రెండు ముక్కలు ఫ్రై అవుతున్నాయి, ఇంకా 5 ముక్కలేమో ఇక్కడ ఉన్నాయి. సో అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాను. మళ్ళీ అయ్యిందా రేను? అయిపోయింది పక్క, అయిపోయింది తిరిగేస్తున్నాను. చాలా వా మంచిగా ఫ్రై అయినట్టుంది రేను. మంచిగా ఫ్రై అయ్యింది, చాలా అంటే చాలా బాగా అయ్యింది ఫ్రై. సూపర్ కదా, సూపర్ బాగా అయ్యింది ఫ్రై మాత్రం చాలా బాగా అయ్యింది. ముక్క కూడా బాగా వచ్చింది. బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. రేణు నిజం చెప్పు, ఆ టోనా ఎల్లో పిండి నువ్వు తిన్నావా ఇప్పుడికి వచ్చి? తిన్నాను కానీ టోనా ఫిష్. మీరు తిని ఉండరేమో నాకు తెలిసే టోనా ఇది తిన్నావా? తిన్నా. ఎప్పుడు తిన్నా? తెలీదు అనొచ్చు కదా అది. కానీ ఇది బాగుంటది రెండు ఫిష్. చాలా నేనే తినేస్తాను తిమ్మిరికూర. తిమ్మిరికూర తినేసావు నువ్వే మొత్తం? తినలేదా? నాతో టేస్ట్ చేయిస్తానని చెప్పి నువ్వు తినేసావు వీడియోలోని. చూడలేదేటి, అక్కడ ఉన్నాడు బిగ్ బాస్, తెలుసు కదా బిగ్ బాస్ ఎవరని. కొంత నిఘా నా ఫోనే నా కెమెరా బిగ్ బాస్. ఇంకేట్రైన మరి సంగతిలే, ఇందులో బాగాలేదు నన్ను చూసావా? కనీసం అన్నం తినిపించాలి రోజుకి. చిన్నపిల్లాడు అన్నం తినిపిస్తాను. తినిపించవేడు మరి, నేను తినిపించుకొని కేర్ చేశాను కదా నిన్ను. నువ్వు నాకు చేసావేటి? బాగా చూసుకుంటూ ఉన్ని ఏమంత తెచ్చివని. నేను పడుకున్నప్పుడు నాకు లేపి టిఫిన్ తినిపించాలి, మధ్యాహ్నం అన్నం తినిపించాలి, సాయంత్రం మళ్ళీ అన్నం తినిపించాలి. తినిపిస్తా సోనా ఫిష్ కాదు టోనా అను అను టోనా అను టోనా టోనా ఫిష్ తో తినిపిస్తాను. సరే.
సో చూసారు కదా ఎలా అయితే ఫ్రై అయితే అయిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అబ్బో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేస్తాం. జుమ్ జుమ్ బాబ్బా ఎలా ఉంది చూసారా, మొక్క తింటే అలాగా. సో అవి చూద్దాం మొత్తం వేగిపోయిన తర్వాత. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది అనమాట ఫిష్ ఫ్రై, టౌనా ఫిష్ ఫ్రై చూసా నేను. పెద్ద పెద్ద హోటల్లో నేను ఇలా చేస్తారులేదు, తెలియదు మన ఛానల్లో ఉంటాయి అనమాట ఇలా మోడలింగ్ కుకింగ్ వీడియోస్. సో టేస్ట్ చేద్దాం, కాలిపోతుంది కిందన తింటావా అబ్బు, కాలుతుంది నిజంగా. ఇందా తింటావా నాకు టౌన్ ఆఫీస్ పక్కన ఉండాలరా. టౌన్ ఆఫీస్ అంటే టౌన్ ఆఫీస్ చూసారా పీసులు ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది అబ్బా. దీంట్లోనే ఇలా పెట్టి పైన రెండు కరివేపాకులు అయ్యేటి కొత్తిమీరలు పెట్టుకొని ఇలా తీసుకో. ఎలా తినాలి ట్రై చేయండి మీరు. నా ఉందా నిమ్మకాయ పండడం మర్చిపోయాను నేను. ఎలాగుంది, బాగుందా? సూపర్ ఉంది, బాగుంటది. సో చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్ అనే కాదు, బయటకు వెళ్తే బయట వీడియోస్, నెక్స్ట్ ఇంట్లో ఫ్యామిలీ వీడియోస్, మా దర్శిని తల్లితో ఆడిన వీడియోస్, నెక్స్ట్ దర్శినికి అయితే స్పెషల్గా కొత్తగా ఫ్రెండ్స్ అయితే దిగుతున్నారనమాట మన ఇంట్లోకి. సో అది ఆ వీడియో అయితే మీకు చూసి చూపిస్తాను, అది చూడండి. సో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.